తొలి నుంచి కూడా అంటే మీరిద్దరి మధ్య రాజశేఖర రెడ్డి గారు సాయుధకృతి టికెట్ కూడా అన్నకి ఇచ్చి ఇప్పించారు. అన్నకి ఇప్పించిన తర్వాత ఎటువంటి భేషజాలకు పోకుండా నాకు టికెట్ రాలేదన్న బాధ లేకోకుండా నేను కష్టపడి పని అన్నని గెలిపించుకున్నాను. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు అన్న సర్దుకుపోలేదు, అందుకు దూరం కావాల్సి వచ్చింది అంటే ఇది మీరు చెబుతున్నది. కానీ వాస్తవానికి బయట ఉన్నది మరొక కోణం, దానికి మీరు ఏమంటారో చూద్దాం. అంటే రాంభూపాల్ రెడ్డి గారు, అంటే మీ చిన్నతనంలో రాంభూపాల్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యే అవుతూ వచ్చారు, అప్పటికే 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక మీరు ఎమ్మెల్యే కావాలని ఒక తలంపు మీలో వచ్చింది, ఎన్నిసార్లు ప్రతిసారి అతన్నే ప్రోత్సహిస్తారా, రాంభూపాల్ రెడ్డినే ప్రోత్సహిస్తారా, అతనేనా ఎప్పుడు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే కాకూడదని మీ చిన్న బాబాయ్ శివారెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా మీ శ్రీమతి గారికి ఎక్కువగా ఇష్టంగా ఉండేది, ఎప్పుడు ఆయనైనా నా భర్త కూడా ఎమ్మెల్యే కావాలి, నా భర్తను ఎమ్మెల్యేగా చూడాలని ఆమె ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేది. ఈ ఒత్తిళ్లలో బాగానే ఇద్దరి మధ్య కూడా చాలా గ్యాప్ ఏర్పడింది. శివారెడ్డి గారు మాత్రము సోదరుడు అంటే పెద్దవాడు కాబట్టి రాంభూపాల్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఇచ్చి వచ్చారు. ఇక దాంతోనే మీరు జీర్ణించుకోలేకపోయేవారు. అది ఏ కుటుంబంలోనే ఉంటుంది, మా కుటుంబం కాదు ప్రతి కుటుంబంలో. ఎందుకంటే తన భర్త ఒక స్థాయిలో ఉండాలి అనేది కోరుకోవడంలో తప్పులేదు. ఆ విధంగా ఆమె కూడా కోరుకుంది. తోడికోడళ్ళ మధ్య కూడా కొద్దిగా పోరు వచ్చింది, ఎప్పుడు మీ ఆయనైనా మా ఆయన ఎమ్మెల్యే కాకూడదా అనేసి రాంభూపాల్ రెడ్డి గారి వైఫ్ మీ వైఫ్ కూడా కొద్దిగా అట్లా కూడా ఎదురుగా మాట్లాడుకునేది లేదు. అంటే ఎందుకంటే అప్పట్లో కొన్ని చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్యాక్షన్ ఉన్నప్పుడు. ఉదాహరణకు ఒకసారి ఏం జరిగిందంటే ప్రతి జిల్లాలో ఏ ఎస్పీ వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ నన్నే చేసేవాళ్ళు. ఎందుకు అంటే జిల్లాలో మేమిద్దరమే ఫ్యాక్షన్స్లో, ఒకటి వెంకటప్ప నాయుడు, రెండు కారసానరామిరెడ్డి. ఫస్ట్ జిల్లాకు వస్తానే ముందు మా చరిత్ర వేటికి తీస్తారు. ఏ ఎస్పీ వచ్చినా ఫస్ట్ నన్ను ఆయన ముందు పిలిపిస్తారు. అంటే ఫస్ట్ వస్తానే వార్నింగ్ టైప్ అనమాట, నేను కొత్తగా ఇప్పుడు ఎస్పీగా వచ్చినాను, మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశారు నాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి జిల్లాలో ఎక్కడ ఏం గొడవలు జరిగినా మీరే బాధ్యత అని ఒక వార్నింగ్ టైప్లో ప్రతి ఎస్పీ వచ్చినప్పుడల్లా నాకు నన్ను వెంకటప్పనాయని ఇద్దరిని మేమిద్దరు మాట్లాడుకునేవాళ్ళు. వెంకటప్పనాయని ఏమన్నా జిల్లాలో ఇంతమంది ఫ్యాక్సినేషన్లు ఉన్నారు, మన ఇద్దరినే పిలిపిస్తున్నారు ఏమి అని కూడా చాలాసార్లు మీరు అన్నారు. వెంకటప్ప నాయుడు గారు, తర్వాత మీరు కాటసాని రామిరెడ్డి గారు, చాలా మంది నాగిరెడ్డి, గంగులమ్మ, భూమా వాళ్ళ మధ్య, గంగుల వాళ్ళ మధ్య ఉండేది బైరెడ్డి ప్లస్ మన గౌరవ్ వెంకటరెడ్డి గారి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉండేది అక్కడ చూస్తే. కాకపోతే వాళ్ళని ఎందుకు మరి మా ఇద్దరినే పిలిపించేవాళ్ళు ఎప్పుడు. నేను చాలాసార్లు ఎన్నిసార్లు అసలు వందల సార్లు మమ్మల్ని కర్నూలుకి పిలిపించడం. ఒకసారి ఎందుకు నాకు ఎమ్మెల్యే కావాలి అనే ఆలోచన వచ్చిందంటే అది పోలీసులే కారణం ఒక విధంగా చూసుకుంటాం. ఏంటి ఎందుకు పోలీసులు కారణమయ్యారు? ఆయన స్టెఫిన్ రవీంద్ర అని చెప్పి మాకు ఏఎస్పీగా ఉన్నాడు. ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ 1987లో నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 1987లో నా మీద కాదు అందరి మీద ఓపెన్ చేశాను. విజయం పాఠసారెడ్డి మీద ఓపెన్ చేసినారు, నా మీద ఓపెన్ చేసినారు, మిగతా ఫ్యాక్షనిస్టుల మీద అందరి మీద ఓపెన్ చేసినారు రౌడీ షీట్ 1987లో. అప్పుడు ఓపెన్ చేసినారు కానీ మాకు మమ్మల్ని ఫోటోలు అడిగి తీసుకొని మరి ఎందుకో మరి మమ్మల్ని మా మీద ప్రేమతోనో మరి ఎందుకో తెలియదు కానీ ఫోటోల్లో అయితే మా లేవు. 1987 నుంచి 2000 వరకు కూడా లేవు మా ఫోటోలు పోలీస్ స్టేషన్లో, ఎక్కడ లేదు. పేరు అయితే షీట్ నెంబరు పేరు ఉన్నది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్కి వచ్చినాడు. ఏఎస్పీ గారు ట్రైనింగ్కి వచ్చినప్పుడు నన్ను పిలిపించినాడు బనగానపల్లిలోని స్టేషన్. పిలిపించి ఇట్లా నీ మీద షీట్ ఉంది, నీ ఫోటోలు కావాలా అని చెప్పినాడు. అంటే నేను ఫోటోలు తీయించుకోను అని చెప్పింది. ఎందుకు తీయించుకోబోండి అంటే నేను ఒక్కనే కాదు రౌడీ షీటు, అవతల మా ప్రత్యర్థి బిజ్జం పాఠసారెడ్డి కూడా ఉన్నాడు, ఆయన ఫోటో తీయండి నన్ను తీయండి.
కొంచెం అంటే ఎదురు మాట్లాడిన, మాట్లాడితే ఆయన ఆయన ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేవా నువ్వు అన్న విధానంతో మాట్లాడినాడు. మాట్లాడితే ఇంకా ఎస్ఐలు అక్కడ కొంత ప్రభాకర్ రెడ్డి అని ఎస్ఐ వాళ్ళు ఆ సిఏ ఉన్నారు, ఇంకా వాళ్ళు నాకే నచ్చ చెప్పి సరే ఆయన ఎన్నాళ్ళు రెండు రోజులు ఉంటాడు, ఒక మూడు నెలలు ఉంటాడు, ట్రైనింగ్కి వచ్చినాడు కదా, మీకు కావాలంటే మేము అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాము, రేపు తీసేస్తాము, ఎందుకు మీరు తీసుకోండి మాకోసం, ఎందుకంటే ఆయన ట్రైనింగ్కి వచ్చినాడు ఆయన తెలియదు ఇక్కడ పరిస్థితుల్లో అని అంత గొడవయ్యే పరిస్థితి ఉంది అక్కడ అని చెప్పి నాకే నచ్చ చెప్పి తీపిచ్చినాను. అప్పటి నుంచి ఇంకొద్ది అన్న అది జరిగింది.